ఐలవోని జాతరకు విచ్చేసే భక్తులకు పట్నాలు వేస్తూ జీవనం గడుపుతున్నామని ఒగ్గు పూజారులు, సంఘం అధ్యక్షులు మజ్జిగ రాములు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐనవోలు జాతరకు విచ్చేసే భక్తులు స్వామివారికి బోనం వేయడం అతి ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఒగ్గు పూజారులు అందరూ కూడా భక్తులకు అందుబాటులో ఉండి కథలు, పురాణాలు చెప్పుకుంటూ మంగళహారతలు ఇస్తూ భక్తులకు దీవెనలు అందిస్తారని వారు తెలిపారు. అలాగే ప్రతిరోజు ఒగ్గు పూజారులు ముగ్గురు కలిపి స్వామివారిని ఉదయం మేలుకొలుపు, సాయంత్రం పవళింపు కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. దేవస్థాన ఉగ్గు పూజారులు మా విలేజ్ వచ్చేసి గ్రామం మోసమాడుకండి. మా పురాతన తాతల కారు నుంచి ఈ యొక్క సంప్రదాయం ప్రకారంగా మేము పట్నాలు వారసత్వంతో పట్నాలు వేస్తున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ విధంగానైతే ఫస్ట్ బోనాలు చేసుకొని బోనాలు తీసుకొచ్చుకొని బోనాల ముందట పట్నాలు వేసుకొని పట్నాలను పవిత్రమైన పశువు బండారితో దీవనార్తి పెట్టి బొట్టు పెట్టి ఆ బొట్టుతోటి వాళ్ళు శ్రేష్టమైన బొట్టుతోటి తీసుకొని వచ్చి దేవస్థాన దర్శనానికి పోతారు. ముందు బోనాలు చేసిన తర్వాతనే పట్నాలు వేసుకున్న తర్వాత మళ్ళీ దేవుని దర్శనానికి పోతారు. తండోప తండాలుగా వస్తారు జనాభా. ఈ యొక్క శీర్షం అనేది ఏంటంటే పెళ్లి కాని వారికి ఆడ బాసింగం దేవునికి మొక్కుబడి బాసింగం కడతారు. మళ్ళా వచ్చేసరికి దంటగా వచ్చి మళ్ళా పట్నాలు వేసి మళ్ళా మొక్కు చెల్లించుకుంటారు. మళ్ళా కొడుకులు, మాకు కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి అనే కోరికలు ఉంటాయి. కొడుకు పుట్టాలంటే నాకు ఒక కొడుకు పుట్టితే మల్లన్న దేవుని పేరు పెట్టుకుంటాం, ఒక కోడెను కట్టుతాం. బిడ్డ పుట్టాలనుకుంటే కోరిక వాళ్ళతోటి కోరుకుంటే మళ్ళా వచ్చేసరికి బిడ్డతో పట్టుకొని వచ్చి కడుపలో కానుకలు పెడతారు, దేవుని మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఇది శ్రేష్టమైన పశు బండారితో కూడుకున్న ఐనవోలు మల్లికార్జున స్వామి మా యొక్క భక్తులకు మంచి సౌకర్యాన్ని ఇచ్చి మేము పూజలు చేసి వాళ్ళకు ఆశీర్వదించి ఆ దీవనార్తితో హారతులతో వాళ్లకు ఆరతి మంగళారతి పాదం పాడి మంగళారతి పాదంతో వాళ్ళకు ఆరతిచ్చి ఆ దేవుని యొక్క శిష్యం వాళ్ళకు వాళ్ళ కూణితో వాళ్ళకు అట్లా వస్తుంది. ఒక్కొక్క ఆచార మంత్రాలు మేము పదం పాడే పదంలా వాళ్ళకు కూణికం వస్తుంది. ఆ కూణికంలతో వాళ్ళు సంతోషపడతారు. ఇంకా బాగా అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అనేది కూడా మాకు ఉద్దేశంతో మేము ఈ పూజలు చేస్తున్నాం. కానీ మా యొక్క ఒగ్గు పూజారులు అంటే దాదాపు 200 మంది పూజారులు ప్రతి సంక్రాంతి నుండి ఉగాది వర దాకా ప్రతి ఆదివారం బుధవారం రోజు పొద్దున వచ్చి సాయంకాలం మధ్య రాత్రి 12 గంటల దాకా ఈ పూజ కార్యక్రమాలు చేస్తాం. వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం మేము మా వంతున్నది చేస్తున్నాం. నీవాయ సంగవారి రూపంబు దేవుడో గుండ బోనం చేసి గండ దీపం పెట్టి పుట్టు వెనుక తీసి పూరాతో తేలిగట్టి గడపాగడి కానిక పెడతా ఉన్నారు దేవుడో. ఏలుకుంటనన్న వారిని ఎత్తుకుంటనన్నవు, ఎత్తుకుంటనన్న వారిని ఏలుకుంటనన్నవు. పట్నమయ్య మావంతు పట్నం మీద పవనిత నీ వంతు, భారతమయ్య మావంతు భాగ్యమయ్య నీ వంతు దేవుడో. ఈడు జోడి కలిసి ఉడి ఉన్నామన్నెల దానాలు, కొండలు పూయలు, మడుగుల దానాలు, మన్నపాన పూయలు, చెందిన దానాలు, జగవెళ్ళని పూయలు దేవుడో.